విజయ్ మాల్యా ఎట్టా దేశం వదిలి పారిపోయాడు, వాళ్ళు వదిలేయించారు, వీళ్ళు వదిలేయించారు. అసలు వాస్తవానికైతే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం అప్పు తీసుకున్నా కట్టలేకపోతే పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఇదిగో నాది ఇట్లా పరిస్థితి ఉందని చెప్పి ఇన్సాల్వెన్సీ పిటిషన్, దివాళా పిటిషన్ వేస్తారు. వేస్తే ఆటోమేటిక్గా దాని మీద చూస్తారు, ఒక లిక్విడేటర్ని పెడతారు, వీళ్ళ దగ్గర ఆస్తి ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది అనేది లెక్కేసుకుంటారు. దాంట్లో ఏదైనా క్రిమినల్ ఇంటెన్షన్ ఉంటే అరెస్ట్ చేస్తారు, వెంటనే వదిలేస్తారు కూడా. సాధారణంగా ఇప్పుడు ఆక్వాగా మన అగ్రిగోల్డ్ ఏమైంది, అంతే కదా చేసింది, లిక్విడేటర్ని పెట్టుకుని ఇప్పుడు పనిచేసేటువంటి ప్రయత్నమే కదా. దాంట్లో కోర్టులైనా అంతే ఉంటాయి, కానీ ఉరి తీసేయాలి ఇట్లాంటిదేం లేదు చట్ట ప్రకారం చూస్తే. అలా కాకుండా వీళ్ళని కూడా, అగ్రిగోల్డ్ వాళ్ళని కూడా ఏం కేసు పెట్టారు, చీటింగ్ కేసు, చెక్కులు ఇచ్చి బౌన్స్ అవ్వటం. రెండో పక్కన వచ్చేటప్పటికీ వీళ్ళు తీసుకున్నటువంటి సొమ్ముల్ని వేరే పర్పస్కి మళ్ళించారని. విజయ్ మాల్యా గారి కథ కూడా అదే. ఇక్కడ విషయం ఏంటంటే విజయ్ మాల్యా విదేశాలకు పారిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చాలామంది ఒకటి ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే, కొంతమంది ఏమో విజయ్ మాల్యాని ఎప్పుడు పట్టుకొస్తారు, వీళ్ళని వదిలేశారు, వాళ్ళని వదిలేశారు, అప్పులు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే. అదే సందర్భంలో ఆ టైంలోనే ఇప్పుడు ఒక పర్పస్ బిజినెస్కి మనం ఒక ఇండస్ట్రీ పెడతామన్నాం, ఆ ఇండస్ట్రీ కోసం 1000 కోట్లని అప్పిచ్చింది. దానికే మిషనరీ కొనడానికా, లేకపోతే రా మెటీరియల్ కొనడానికా, లేదంటే కనుక పబ్లిసిటీగా వీటి కోసమే వాడాలి, కానీ దాన్ని వేరే సంస్థలకు వాడకూడదు, వేరే దానికి మళ్ళించకూడదు, ఇది ప్రొవిజన్ ఉంది. కానీ విజయ్ మాల్యా చేసింది ఏంటి, వేరే సంస్థలకు మళ్ళించేసి దాన్ని వాడాడు. ఇక్కడ చివరికి ఆ అప్పు తీర్చలేమని, అప్పు తీర్చడం నుంచి కష్టం గట్టెక్కించడం కోసం అని చెప్పి మళ్ళీ ఒక 500 కోట్లు చిట్ట చివరి మన్మోహన్ సింగ్ సర్కార్ దిగిపోయేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఇంకా దిగలేదు, మోడీ ప్రమాణ స్వీకారం చేసే లోపుగా 2014లో ఇది ఇచ్చింది ఇంకొక 500 కోట్లు కింగ్ ఫిషర్ని కాపాడడానికి. అని తీరా చూస్తే అది కాపాడలేదు, ఇటు పక్కన ముంచేయడం మాత్రం పూర్తయిపోయింది. తర్వాత లండన్ పోయి అక్కడ నుండి రకరకాలైన స్టేట్మెంట్లు ఇస్తూ, ఇప్పుడు ఎందుకు ఆయనది సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం అయిపోతుంది. ఇది అక్కడ సుప్రీంకోర్టు కొట్టేసరి ఇక్కడ రేపో మాపో భారతదేశానికి అప్పజెప్పక తప్పదు. ఇదే తరహాలో పోయినటువంటి మోడీ, నీరవ్ మోడీ సంగతి కూడా రేపో మాపో తేలిపోబోతుంది. అసలు ఎందుకు ఈయన అక్కడికి పారిపోయాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇప్పుడు తేలుతున్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. విజయ్ మాల్యా తన అప్పులు తీర్చేస్తానంటున్నా ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటూ ఆయాసపడేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 4000 కోట్లు అప్పు మొత్తం కట్టేస్తానని మొదట అన్నాడు. కానీ మీడియాలో వచ్చే వార్తలు మాత్రం మొత్తం అప్పు తీర్చేస్తానని అంటున్నాడు. వాస్తవానికి 4000 కోట్ల అప్పు మీద వడ్డీ మాత్రమే కట్టాడంట ఆయన, దాన్ని మాఫీ చేయమని అంటున్నాడు, కట్టనంటున్నాడు. అట్లాగే 9000 కోట్లు ఆయన కట్టాల్సి ఉంటే 13000 కోట్ల విలువ గల నా ఆస్తుని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మొత్తుకున్నాడు. కానీ 9000 కోట్లు కట్టాల్సి ఉందని ఆయనే ఒప్పుకున్నప్పుడు లండన్ కోర్టు తనని భారత్కి అప్పజెప్పదన్నటువంటి ధీమాతో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి ఇప్పుడు అప్పజెప్తున్నటువంటి వేళ ఆయన గోలగోల చేస్తున్నాడు. అసలైతే విజయ్ మాల్యా మీద కేసుల్లో ఈ డబ్బులు రికవరీ ఒక ఎత్తు అయితే, మనీ లాండరింగ్, విదేశాల నుండి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ద్వారా హవాలా రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారింది అనేటువంటి ప్రధాన అభియోగం. దీని వెనక ఎవరున్నారు అన్నదే ఒక పెద్ద కేసు. బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అన్నది చిన్నది. దీని ముందు మాల్యాని భారత్ తీసుకొచ్చి విచారణకి చేస్తే అసలు దొంగరు ఎవరో తెలిసిపోతారు. కాబట్టి తను పారిపోవడానికి ప్రధాన కారణం ఇదే అన్నటువంటిదే ఈడీకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నది. ఈడీ రంగంలోకి దిగిన తర్వాత మాల్యా మీద ఉన్నటువంటి ఆరోపణలకు సాక్ష్యాధారాలతో సహా లండన్ కోర్టుకు హాజరయ్యారు. కాబట్టినే ఇక్కడ కింగ్ ఫిషర్ నష్టాలకి వెళ్ళక ముందు నుండినే మనీ లాండరింగ్ జరిగింది అన్నటువంటిది ఇక్కడ ఓపెన్ అయ్యింది. మాల్యా ఆధీనంలోని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ద్వారా జరిగినటువంటి మనీ లాండరింగ్ వల్ల వచ్చిన డబ్బు ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం వినియోగించారన్నటువంటిది 2008 ముంబై మీద జరిగినటువంటి టెర్రర్ అటాక్కి ఈ మనీ లాండరింగ్కి సంబంధం ఉందన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి అనుమానం. కింగ్ ఫిషర్ మనీ లాండరింగ్ కేసులో అప్పటి సివిల్ ఏవియేషన్ స్టేట్ మినిస్టర్గా ఉన్నటువంటి ప్రఫుల్ల పటేల్ కూడా సహకారం ఉందనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. కాబట్టి ఇక్కడ మాల్యాని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకురావాల్సి ఉంది. అది అతను వస్తే ఈ కథలన్నీ తేలితే మాల్యా తను చేసినటువంటి చెల్లింపుల్లో ఇచ్చే వాళ్ళకి టీడీఎస్ ఏదైతే ఉందో అది కట్ చేసి ఇచ్చాడు, కానీ అది గవర్నమెంట్కి జమ అయ్యలేదు. అట్లా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగుల నుండి పీఎఫ్ కట్ చేసి ఆ డబ్బు జమ చేయలేదు. విమానాశ్రయ పార్కింగ్ ఫీజులు, ఇతర ఖర్చులు కూడా కట్టలేదు. కింగ్ ఫిషర్ విమానాలకి ఏవియేషన్ ఫ్యూయల్ తాలూకు డబ్బులు బకాయి పడ్డాడు. ఎక్సైజ్ డ్యూటీ కట్టలేదు, ఉద్యోగుల జీతాలు చెల్లించలేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టినే ఇప్పుడు పట్టుకొస్తున్నారు తప్పించి ఏదో దాంట్లో ఆయన డబ్బులంతా ఇచ్చేస్తానంటే కాదు అన్నటువంటిది ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పాయింట్.